పార్లమెంట్ వారితో నేను వచ్చి మాట్లాడుతున్నాను. మనకి పార్లమెంట్ వరంగల్ లో స్టేట్ జేకేఎన్ రోడ్ లో స్టేట్ బ్యాంక్ పక్కన కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. మనకి పార్థ డెంటల్ తెలంగాణ ఆంధ్ర బెంగళూరు లో చాలా బ్రాంచెస్ ఉన్నాయండి, 100 పైగా. మనకి పార్థ డెంటల్ లో కన్సల్టేషన్ అనేది ఫ్రీ కాబట్టి పబ్లిక్ లో ఎవరికైనా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఫ్రీగా వచ్చి ట్రీట్మెంట్ మీద డౌట్స్ అని క్లారిఫై చేసుకోవచ్చు అండి. ఈ రోజు మనం ముందు పళ్ళు అనేవి చాలా మందికి పిల్లలు ఆడుతున్నప్పుడు లేదా యాక్సిడెంట్స్ అయినప్పుడు వెలుగుతూ ఉంటాయి కదా అండి, అలాంటి కండిషన్స్ లో ట్రీట్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి, లేకపోతే ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోవడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో చూద్దాం అండి. ఈ విధంగా ఈ విధంగా కింద పడ్డప్పుడు కొంచెం ఎత్తు పళ్ళు ఉన్నప్పుడు కొంచెంగా వెలుగుతాయండి పళ్ళు. ఇలాంటి కండిషన్స్ లో మనం సిమెంట్ అనేది పెట్టించుకుంటే సరిపోతుంది ఇంతవరకే. కానీ కొన్ని కండిషన్స్ లో పన్ను అనేది ఎక్కువ బాగా వెళ్ళిపోతుంటుంది, ఇలా మనకి బ్లీడింగ్ పాయింట్ అనేది కూడా కనిపిస్తుంది. ఇలాంటి కండిషన్స్ లో కంపల్సరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. ఇది కనుక నెగ్లెక్ట్ చేస్తే మనకి పన్ను ఈ విధంగా రంగు మారడం జరుగుతుంది. ఈ విధంగా చేయిన్ పోసి లాస్ట్ పన్ను అనేది ఊడిపోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని కండిషన్స్ ఏంటి అంటే, యాక్సిడెంట్ అనేది జరిగిన వెంటనే పన్ను అనేది దానికనే కంప్లీట్ గా ట్రామా వల్ల విరగడం జరుగుతుంది. ఇలాంటి కండిషన్స్ లో ఫ్రంట్ టీత్ కాబట్టి చూడడానికి అంత బాగోదు, ప్లస్ మనకి స్పీచ్ అనేది క్లారిటీ పోతుంది. సో ఇలాంటి కండిషన్స్ లో మనం ఏంటి అంటే బ్రిడ్జ్ అనేది పెట్టించుకోవచ్చు, అంటే పక్క పళ్ళ సపోర్ట్ తీసుకొని మనం 3 యూనిట్స్ ఈ విధంగా పన్ను అనేది రీప్లేస్ చేయించుకోవచ్చు. ఇంకొకటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, మనకి ఈ విధంగా పన్ను పోయిన వెంటనే అదే ప్లేస్ లో ఇంప్లాంట్ అనేది పెట్టించేసుకొని మనకి పన్ను అనేది పెట్టించేసుకోవచ్చు ఇమీడియట్ గా. సో ఇది చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండి. ఈ వీడియో నేను పబ్లిక్ లో అవేర్నెస్ పెంచడానికి అండి, నచ్చితే షేర్ చేయండి.